తెలుగు వారి భక్తులందరికీ మీరు అక్కడ సమస్తాపం చేసిన తిరుమల దేవస్థానం ద్వారా ఏర్పాటు చేసినటువంటి దేవాలయం ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానము 502 వెంకటేశ్వర ఆలయాలు వివిధ ప్రదేశాల్లో నిర్మించడం జరిగింది. ఎస్సీ ఎస్టీ ఫిషర్మెన్ కాలనీస్లో ముఖ్యంగా నిర్మించడం జరిగింది. అక్కడ దేవాలయ నిర్వహణ కూడా అదే కమ్యూనిటీకి చెందినటువంటి వాళ్ళని అర్చకులుగా ట్రైనింగ్ ఇచ్చి అర్చకులతో నిత్యము ఆయా దేవాలయాల్లో పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. పోయిన బ్రహ్మోత్సవాలలో ఈ ప్రదేశాలకు చెందినటువంటి భక్తులకు తిరుమలలో స్వామివారి దర్శనం చేయించాలనేటువంటి సంకల్పంతో 13 జిల్లాల నుంచి ప్రతి జిల్లాల నుంచి దాదాపు ఒక 1000 మంది దాకా ఆర్టీసీ బస్సుల ద్వారా ఇక్కడికి తీసుకొచ్చి స్వామివారి దర్శనాన్ని ఏర్పాటు చేసి పంపించడం జరిగింది. అదేవిధంగా వైకుంఠ ద్వార దర్శనం ఈ నెల 13 నుంచి 22 వరకు 10 రోజులు దర్శనం ఈ ప్రదేశాల్లో ఉండేటువంటి భక్తులకు చేయించాలనేటువంటి సంకల్పం టీటీడీ చేసింది. ఆ సంకల్పాన్ని మేము ఇంప్లిమెంట్ చేస్తూ ఈ 13 డిస్టిక్ నుంచి సమరస ఫౌండేషన్ వారి సహకారంతో భక్తులను సెలెక్ట్ చేసుకొని ఆర్టీసీ బస్సుల ద్వారా తిరుమలకు తీసుకొచ్చి స్వామివారి దర్శనాన్ని వైకుంఠ ద్వార దర్శనాన్ని కూడా చేయించి పంపించడం జరుగుతూ ఉంది. ఈరోజు 5వ రోజు. ఈ 5వ రోజు కూడా తూర్పుగోదావరి జిల్లా నుంచి అడ్డతీగల రంపచోడవరము ఈ ఏరియాస్ నుంచి దాదాపు 1000 మంది దాకా భక్తులు వచ్చారు, దర్శనం చేసుకున్నారు. వారి మనోభావాలు కూడా ఇప్పుడే మేము వినడం జరిగింది. ఎప్పుడూ దర్శనం చేసుకోలేదు తిరుమలకు వచ్చేంత వరకు. వీళ్ళంతా కూడా మొదటిసారి దర్శనం చేసుకుంటున్న వాళ్ళు. స్వామివారి దర్శనమే కాకుండా మనకు ఉత్తర ద్వార దర్శనం కూడా ఈరోజు వాళ్ళు చేసుకున్నారు. చాలా సంతోషంగా వెళ్తూ ఉన్నారు. వీళ్ళందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలుపుతూ వాళ్ళు హిందూ ధర్మాన్ని పాటించాలని, హిందూ ధర్మ ప్రచారానికి వాళ్ళు విరివిగా కృషి చేయాలని, వాళ్ళ వాళ్ళ ఏరియాస్లో ఏర్పాటు చేసినటువంటి ఆలయాలను సమర్థవంతంగా నిర్వహిస్తూ భక్తిభావాన్ని పెంపొందించుకోవాలని, మంచి సమాజాన్ని ఏర్పాటు చేయాలని ఆయా ప్రదేశాల్లో వారిని అభ్యర్థించడం జరిగింది. వీరికి అందరూ కూడా వారు చాలా సంతోషంగా వెళ్తున్నారు. ఓం నమో వెంకటేశ్వరయ్య.